అరుణ్ తొందరగా రారా. రేయ్ తాతయ్య వాళ్ళ ఇంటికి అందరూ వచ్చేసారంట, మనమే లేటు, తొందరగా రారా. వస్తున్నాను. తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా జుట్టు సరిగా దూకవా, రారా. ఏదో ఒకటి చెప్తూనే ఉంటావ్. తొందరగా అమ్మా, నా ఫోన్ మర్చిపోయాను. డాడీ బండి తెప్పండి ప్లీజ్. రేయ్ ముందే చూసుకోవా, ఇప్పటికే లేట్ అయింది, నోరు మూసుకో. డాడీ ప్లీజ్. డాడీ ఇప్పుడు ఒకసారి తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాం, అక్కడ కూడా సెల్ పట్టుకొని నొక్కుకుంటూ కూర్చుంటావా, పదరా. డాడీ ప్లీజ్ నోరు మూసుకోమన్నానా? అరేంజ్మెంట్స్ అన్ని బ్రహ్మాండంగా చేశారు, వెరీ నైస్, వెరీ నైస్. అరే అరుణ్, చిన్నప్పుడు ఎప్పుడో చూశాను రా, బాగున్నావా? గుర్తుంది, లంచ్ చేసి బయలుదేరొచ్చుగా. సాయంత్రం వరకు ఇక్కడే ఉంటున్నాం. అరుణ్ రారా, వెళ్ళేటప్పుడు నీకు తొందర ఉందా? అరే రేయ్ వెదవా. తల తిరగడం మొదలైంది, కాళ్ళు వీక్ అయిపోయాయి, ఒళ్ళంతా షివరింగ్. అప్పుడే నాకు అర్థమైంది, ఐ వాజ్ ఇన్ లవ్. తల తిరుగుతుందా? కాళ్ళు చేతులు అవుతున్నాయా? ఒళ్ళంతా వణుకుతుందా? డెఫినెట్గా చలి జ్వరమే. నేను ట్యాబ్లెట్స్ ఇస్తాను, యూ విల్ బి ఆల్ రైట్. చీరప్ చీరప్. ఏంటండి, లవ్ జ్వరం ఒకేసారి రాకూడదా? ఇది డెఫినెట్గా లవ్వే. ఏమైంది? నాకు భయంగా ఉంది అరుణ్. భయమా? ఎందుకు? నిన్న నేను ఎంత మిస్ చేశానో తెలుసా? నేను నిన్న ఎంత మిస్ అయ్యానో తెలుసా? నిన్న నీ మెసేజ్ చూసేదాకా నా కాళ్ళు చేతులు ఆడలేదు, పిచ్చి పట్టినట్టు అయింది. నీకు అర్థం కావట్లేదు అరుణ్. ఏంటి? మా నాన్న నన్ను వదిలిపోతున్నప్పుడు ఎంత బాధగా ఉండిందో నాకు మాత్రమే తెలుసు. ఆయన బాధ్యత గల మనిషి కాకపోవచ్చు, కానీ నేనంటే ఆయనకు ప్రాణం. కానీ ఆ రోజు నా గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెళ్ళిపోయారు. నాన్న మీద ఉన్న ప్రేమ నమ్మకం అన్నీ పోయాయి. ఆ రోజు డిసైడ్ అయ్యాను ఇక మీదట ఎవరితోనూ ఇంత అటాచ్డ్గా డిపెండెంట్గా ఉండకూడదని. కానీ నేను ఇంత మిస్ అయ్యానని ఆలోచిస్తుంటేనే భయంగా ఉంది. మా నాన్న నన్ను వదిలి వెళ్ళిపోయినట్టు నువ్వు వెళ్ళిపోతే ఆ బాధలోంచి నేను కోలుకోలేను. వారు ఇక నుంచి ఎప్పుడు ఏమైనా నేను నీతోనే ఉంటాను, సరేనా? కానీ నువ్వు అమెరికా ఎస్కేప్ అయిపోతే నేనేం చేయాలి? నేను యుఎస్ వెళ్ళను, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. ఐ లవ్ యూ. ఇది చెప్పడానికి నీకు ఇన్ని రోజులు పట్టిందా? నా జీవితానికి ఒక కొత్త అర్థం దొరికినట్లు అనిపించింది. తనను చూస్తున్నప్పుడు ఈ ప్రపంచంలోనే నేనే చాలా ముఖ్యమైన వ్యక్తి అని అనిపించింది.
ప్రతి రోజు నన్ను నేనే ప్రశ్నించుకునేవాడిని. ఇన్ని రోజులు తను లేకుండా ఎలారా జీవించావని. తను అలా గంటల తరబడి మాట్లాడుతూనే ఉంటుంది. తను మాట్లాడుతున్నప్పుడు నా మైండ్ లో ఏదో మంచి ఇళయరాజా మెలడీ ప్లే అవుతూ ఉంటుంది. తనతో ఉన్నప్పుడు ఇట్ ఫెల్ట్ రైట్. మా ఇద్దరి మధ్య ఏ ప్రాబ్లం రాదనుకున్నాను, కానీ ఒక్క సంవత్సరం తర్వాత నేను అప్పుడే చెప్పాను చలి జ్వరమే అని. విన్నావా? ఇప్పుడు మీరు చెప్పండి, నా కథ ఇలా ఫ్లాప్ అయినప్పుడు నేను ఎలా విఘ్నేష్ని ఎంకరేజ్ చేయగలను? నువ్వు ప్రస్తుతానికి ఆ అమ్మాయితో డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఇప్పుడని ట్రై చేయకు, కొన్ని రోజులు పోనీ. డిస్టెన్స్ మెయింటైన్ చేశాడు కానీ నేను చెప్పినట్టు కాదు. ఇక్కడేం చేస్తాం? చిరుత లేడీని వేటాడే ముందు దాక్కుంటుంది, ఆ తర్వాత ఎలా తూకుతుంది. నువ్వు చిరుత రా. బాయ్. రే, తను లైబ్రరీలోకి వెళ్తుందిరా. అవునా, మన కాలేజీలో లైబ్రరీ కూడా ఉందా? రే, సినిమాలు చూస్తుంటావుగా, హీరో హీరోయిన్ ఇద్దరు బుక్ షెల్ఫ్ ఆపోజిట్ సైడ్లో ఉంటారు, తర్వాత ఇద్దరు ఎట్ ఏ టైంలో ఒకే బుక్ని సెలెక్ట్ చేస్తారు. అలాగే నువ్వు ఒకసారి ట్రై చేయరా. కార్డ్ తీసుకురాలేదు, ఈసారికి కార్డ్ లేకుండా ఇవ్వగలరా? లేదమ్మా, కార్డ్ లేకుండా ఇవ్వడం కుదరదు. ఈ ఒక్కసారికే సార్, చాలా అర్జెంట్ గా బుక్ కావాలి. నీ కార్డ్ లేకపోతే నీ ఫ్రెండ్ కార్డుతో తీసుకో. కావాలంటే నా కార్డ్ యూస్ చేసుకోండి. థాంక్స్. ఇట్స్ ఓకే. మీకు పర్వాలేదా? మీకేమైనా బుక్స్ కావాలంటే ఏం చేస్తారు? నాకెందుకండి బుక్కులతో పని? ఐ మీన్ చదువుతాను కానీ ఇక్కడ ఉన్న బుక్లన్నీ ముందే తీసుకుని చదివేశాను అంతే. ఈ రిజిస్టర్లో సైన్ చేయి. ఎందుకు సార్? మొదటిసారి బుక్ తీసుకుంటున్నప్పుడు ఈ రిజిస్టర్లో సైన్ చేయాలి. హీ వాంట్స్ మై ఆటోగ్రాఫ్. యా ష్యూర్. సూపర్ మ్యాటర్ జరిగింది, దీనికి ఎందుకు రా టెన్షన్ పడతావు? పోరా, హెల్పే కదరా చేశాను. తను ఇంప్రెస్ అయిందో లేదో తెలియదే, అది వదిలేరా మావా? మీ ఇద్దరి మధ్య లవ్ వేవ్ స్టార్ట్ అయ్యాయిరా. రే, తను వస్తుందిరా. హాయ్. హాయ్. కార్డ్ క్లాస్ రూమ్ డెస్క్లో ఉంది, లైబ్రరీకి వెళ్ళి మార్చుకొచ్చాను. అలాగా. Anyway, thanks for helping me out. It's okay. Bye. Mama, ఇంకా చెప్పేద్దాం, డిసైడ్ అయిపోయాను రా. సూపర్ రా మామ, ఎలా ప్రపోజ్ చేయబోతున్నావు? అందరూ ప్రపోజ్ చేయడానికి ఏమేమో ప్లాన్స్ పెట్టుకుంటారు. అందరి ముందు నుంచి పాడుతూ ప్రపోజ్ చేస్తాను. లెటర్స్ మన చేతిలో పెట్టి తిరిగి చూడకుండా పారిపోతాను. ఒక సైలెంట్ రెస్టారెంట్ లో క్యాండిల్ లైట్ డిన్నర్ తో ప్రపోజ్ చేయాలి. నా కోసమే ఒక కవిత రాసి ప్రపోజ్ చేయాలి. నేను ఎస్ఎంఎస్ తో ప్రపోజ్ చేస్తాను. ఈ ఎస్ఎంఎస్ లతో ప్రపోజ్ చేసే అబ్బాయిలు అంటేనే నాకు నచ్చదు. ఏక్ మార్ దో తుకడా, ఐ లవ్ యు, యు లవ్ మీ ఆర్ నాట్, అంతే. కానీ అవన్నీ వర్కౌట్ అవ్వవు కదా. ఓకే, కూల్ రా, ప్రాక్టీస్ చేసినట్టే చెప్పు, యు కెన్ డు ఇట్. అన్నయ్య, అన్నయ్య, నీ ఫస్ట్ ఇయర్ ఈసీ బుక్స్ నీ దగ్గర ఉంటే ఇస్తావా అన్నయ్య? ఏమైంది? ఐ లవ్ యు. ఒరే పాపాత్ముడా, నిన్ను ప్రేమతో అన్నయ్య అని పిలిచిన చెల్లమ్మకి ఐలమ్మ చెప్పేశావా? రే, ఎందుకురా నెగిటివ్ గా మాట్లాడతావు? ఇది వర్కౌట్ అవుతుందిరా. ఎలారా, వీడిని అన్నయ్య అని పిలిచిందిరా? నువ్వు కూల్ గా ఉండరా మావా, నువ్వు ఐ లవ్ యూ చెప్పినప్పటి నుంచి ఆ అమ్మాయికి నిద్రే పట్టదు. కళ్ళు మూస్తేనే ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అనే వినిపిస్తుంది. ఏంట్రా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? నువ్వు నోర్మయ్, ఇది వర్కౌట్ అవుతుంది. నేను చెప్పింది నమ్ము. ప్రేమ పీకల దాకా వచ్చేసింది, ఇక దేవుడే కాపాడాలి. రే, నువ్వు ఈరోజు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తున్నావు,
నీ మనసులోని మాటలు మొత్తం చెప్తున్నావు. నువ్వు మాట్లాడే మాటలకి తను అలా అన్నా ఇలా చూడు, నన్ను అన్నయ్య పిలవకూడదు. అది కాదన్న. అయ్యో అయ్యో, నేను నీ అన్నయ్యను కాదమ్మా. నేను చెప్పేది కాస్త వినన్న, నేను వేరే అతని లవ్ చేస్తున్నా. ఎవరు? ఫైనల్ ఇయర్ స్టూడెంట్ రాజసింహ. ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏంట్రా ర్యాగింగా? అయ్యయ్యో చెల్లెమ్మని అలాగన్నా కదరా. నా గుండెని ఇలా బయటికి తీసి పడేస్తే ఎలా ఉంటుంది? లవ్ సెలెక్ట్ చేసుకోవడంలో అబ్బాయిలు ఫెయిల్. మరి అమ్మాయిలు? వాళ్ళు కూడా కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవట్లేదండి. అమ్మాయిలకు ఒక అబ్బాయి నచ్చితే వాళ్ళు చూపించే ప్రేమకి హద్దులు లేవు. కానీ కొందరు అబ్బాయిలు అదే ప్రేమని ఇంకొక అమ్మాయి నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఒక్కటండి, అబ్బాయిలు తప్పు చేస్తే అమ్మాయిలు కనిపెట్టేస్తారు. హలో, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఐ విల్ కాల్ యూ బ్యాక్, బాయ్. ఎవరు? ఫ్రెండ్. ఎందుకంటే అమ్మాయిలకు మాత్రమే ఒక స్పెషల్ సూపర్ పవర్ ఉంది. ఇంజెక్షన్, వి జస్ట్ నో. ఒక రోజు సడన్ గా అతనికి కాఫ్ అండ్ కోల్డ్ వచ్చింది. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, వాడికి అంత ఈజీగా కోల్డ్ రాదే. తర్వాత క్యాంటీన్ లో ఫోన్ టేబుల్ మీద పెట్టేసి ఆర్డర్ చేయడానికి వెళ్ళాడు. అన్నోన్ నెంబర్ నుంచి కాల్ అటెంప్ట్ చేసా. ఒక అమ్మాయి ముందు దగ్గి తర్వాత హాయ్ చెప్పింది. నేనెవరు అని అడగగానే టక్కున ఫోన్ కట్ చేసింది. ఇట్స్ సో ఆబ్వియస్. నేనేమైనా అమ్మాయికురాలా ఉన్నానా? నన్నెవ్వరూ మోసం చేయలేరు. అన్ఫార్చునేట్లీ మోస్ట్గా వాళ్ళ ఇంట్యూషన్ కరెక్ట్గానే ఉంటుంది. అమ్మాయిలు ఏడవడం చూస్తే బాధగా ఉంటుంది కదా. యాక్చువల్గా అబ్బాయిల కంటే అమ్మాయిలే కాలేజ్కి వచ్చేటప్పుడు ఎన్నో ఆశలతో వస్తారు. తొందరపడి ఒకరిని సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత అబ్బాయి మీద ప్రేమ అంతా ఒలకపోస్తారు. ఆ అబ్బాయి వాళ్ళని మోసం చేస్తే ఎంత హర్ట్ అవుతారు? ప్రేమైనా ద్వేషమైనా అమ్మాయిలు చూపించినంతగా అబ్బాయిలు ఏనాడు చూపించలేరు.